భారత సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలను నిత్యం మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. ఇండియాతో ఏదో ఒక చోట గొడవపడాలని చూసే చైనా తాజా నిర్ణయం మరోసారి చర్చనీయాంశమైంది. అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారులకు చైనా వీసా నిరాకరించింది. ఆసియా క్రీడల్లో వారు పాల్గొనకుండా అడ్డుకుంది. ఈ నిర్ణయంపై భారత్ మండిపడింది. దీనికి వ్యతిరేకంగా చైనాలోని హాంగ్ జౌలో శనివారం జరగనున్న ఆసియా గేమ్స్ వేడుకల్లో పాల్గొనకూడదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నిర్ణయించుకుని చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ ఇదే విషయాన్ని మీడియాకు తెలిపారు. ఆసియా క్రీడలకు ప్రవేశాన్ని నిరాకరించడం ద్వారా అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారులపై చైనా అధికారులు వివక్ష చూపారని ఆరోపించారు. అదే సమయంలో అరుణాచల్ భూభాగంపై వితండ వాదనలు చేస్తున్న చైనా దుర్బుద్ధిని గమనించినటువంటి భారత్ అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని స్పష్టం చేసింది. ప్రాంతం జాతి ఆధారంగా చైనా వివక్ష చూపుతోందని ఆరోపించింది. ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయంతో పాటు బీజింగ్లో కూడా ఈ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది.